మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే టీవీ ఛానల్స్లో ఏది ఓపెన్ చేసినా ఒక టాపిక్ రన్ అవుతూ ఉందన్నమాట. ఆ టాపిక్ ఏంటంటే శీలవతి టైటిల్పై చాలా వివాదాలు. అంటే ఈ శీలవతి టైటిల్ తీస్తే కానీ సెన్సార్ చేయమని సెన్సార్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ అయిపోయిన టైటిల్ని మార్చమని చెప్పేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ శీలవతి డైరెక్టర్ సాయిరామ్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన్ని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఓకే, యాక్చువల్లీ జనరల్గా రీసెంట్ ఒక 3-4 డేస్ నుండి ఒక వార్త హల్చల్ చేస్తుంది ఇండస్ట్రీలో, అది శీలవతి టైటిల్ వివాదం గురించి. సెన్సార్ బోర్డు నుండి చాలా అభ్యంతరాలు వస్తున్నాయి, అన్ని చాలా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి? అది సెన్సార్ వాళ్ళు సినిమా చూడకముందే టైటిల్ తీసేమన్నారు. టైటిల్ తీసేస్తే సినిమా చూస్తామన్నారు. అంటే టైటిలే అభ్యంతరకరం అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు, దానికోసం అది ఫైట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా, మీరు టైటిల్ తీయకుండా అయితే మీరు సినిమాను రిలీజ్ చేయలేరా? మేము టైటిల్ ఎందుకు మారుస్తాం? ప్రమోషన్ చేస్తున్నాము, ఆల్రెడీ ప్రెస్ మీట్లు అయిపోయినాయి. దాని మీద కొన్ని లక్షలు ఖర్చు పెట్టున్నప్పుడు ఈ టైటిల్ మార్చి కొత్త పెడితే కొత్త సినిమా అనుకుంటారు, కానీ పాత అనుకోరు. పైగా అది ఆమె 250th ఫిలిం, దాని ఒక ల్యాండ్ మార్క్ ఫిలింగా మేము ఎప్పటి నుంచో ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు తీసామంటే చాలా కష్టం. అది జరగని అంటే ఇప్పుడు ఈ ఇష్యూపై ఆల్రెడీ మీరు సెన్సార్ బోర్డు వాళ్ళకి ఏమన్నా చెప్పారా, ఇలా ఏమన్నా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడారా వాళ్ళతో? డైరెక్ట్ మా ప్రొడ్యూసర్ వెళ్ళారండి. ఒక ప్రొడ్యూసర్ వెళ్తే ఒక 4 గంటలు కూర్చోబెట్టి టైటిల్ మారిస్తేనే సినిమా చూస్తామని చెప్పడం అది అనైతికం బేసిక్గా. అంటే రీజన్ ఏం చెప్పలేదు వాళ్ళు దేనికి టైటిల్ మార్చమంటున్నారు? రీజన్ చెప్తే గొడవ లేదు కదా, మేము వాళ్ళు కూర్చొని వాడుకుంటాం. రీజన్ లేదు కాబట్టి మీడియా దగ్గర రావాల్సి వచ్చింది. అండ్ అంటే ఈ శీలవతి టైటిల్ అంటే జనాల్లో కూడా చాలా, అంటే శీలవతి ఒక అంటే లేడీ సంబంధించి ఒక పెద్ద వర్డ్ అది యాక్చువల్లీ. అది మీరు పెట్టారంటే కొంచెం డేర్ చేశారని చెప్పొచ్చు. అసలు శీలవతి అనేది ఆ పేరు, దాన్ని డేర్ చేయడానికి ఏముంది? అంటే ఆడవాళ్ళ శీలం సంబంధించింది కదా, పైగా దానిలో వచ్చేసి మీరు ఆమె అంటే సిగరెట్ తాగుతూ అండ్ అలాగే మందు బాటిళ్ళు పక్కన పెట్టారు, కొంచెం ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నాయి కదా. ఇంపాక్ట్ కాదు అది, ఎట్లా అంటే ఒక ఎలా చెప్పాలి, కేరళలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ, అక్కడ 90% మెన్ ఉమెన్ మంది అవుతారు. ఈ స్టోరీ కేరళకు సంబంధించిన స్టోరీ కాబట్టి దాంట్లో అవి చూపించడం జరిగింది. ఒక యథార్థ సంఘటన బేస్ కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనం చూపించాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు చూపించలేం కదా, అది పాయింట్. అంటే ఈ మూవీలో ఏం చెప్పబోతున్నారు? అంటే మీరు జనరల్గా సేమ్ యాజ్ రీసెంట్ అంటే ప్రీవియస్గా షకీలా గారి మూవీ ఎలా ఉండబోతుందో అలాగే ఉండబోతుందా, లేకపోతే కొత్తగా ఏమన్నా చూపించబోతున్నారు? కాదు, అసలు ప్రీవియస్ షకీలా గారి సినిమాలతో సంబంధం లేదు. ఇది ఏంటంటే 250th ఫిలిం కాబట్టి ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా కామెడీ యాడ్ చేస్తూ హారర్ ఎలిమెంట్స్ ఉంటూ అన్నీ కలిపి ఒక 250th ఫిలింకి ఏం కావాలో ఆ ప్యాకేజ్ అంతా సెట్ చేసి తీసిన సినిమా. ఇంతకుముందు ఆమె చేసిన సినిమాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది టెక్నికల్గా చాలా హై ఫిలిం అన్నమాట ఆమె చేసిన సినిమాల్లో. అంటే కేవలం ఆ స్టోరీ సెట్ అవుతుందని ఆమెను తీసుకున్నారా, లేకపోతే ఇంకా ఏ ఉద్దేశంతో షకీలా గారిని తీసుకున్నారు? ఇంతకుముందు దేవుడా అని ఆ ఫిలిం ఉంది, దానికి ఆడియో ఫంక్షన్కి పిలిచాను. ఆ పిలిచినప్పుడు ఆ డిస్కషన్లో శీలవతి అనేది జరిగింది. అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు అది తీస్తే కానీ టైటిల్ సెన్సార్ ఇవ్వమంటున్నారు, మీరేమంటారు? మరి మీరు అది అదే టైటిల్తో ముందుకెళ్తారా, లేకపోతే అదే టైటిల్ ఒకవేళ అది రాని పక్షంలో వాళ్ళు ఒప్పుకొని పక్షంలో ఏం చేస్తారు? ఫైట్ చేస్తాం. దానికి ఏం చేస్తారు అంటే ఇవ్వని అంటే వాళ్ళకి ఆ రైట్ లేదండి. బేసిక్ సెన్సార్ రూల్స్లో సీన్ తీసేయమనొచ్చు, కానీ టైటిల్ తీసేయమనడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి ఆ రైట్ లేదు. ఆల్రెడీ రిజిస్టర్ చేయించారా టైటిల్? అంతా అయిపోయింది, చాంబర్ ఇచ్చేసింది. సెన్సార్ చెయ్యము ఈ టైటిల్ ఉంటా అంటాం, అది మూర్ఖత్వం. అసలు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సెన్సార్ ఆఫీస్కి వెళ్తాము, మాట్లాడతాము. రిటర్న్గా ఆయన మాకు ఒక లెటర్ హెడ్ మీద రాసి ఇవ్వాలి, నేను టైటిల్ లేకపోతే సెన్సార్ చేయనని. అప్పుడు ఇది రీజనల్ ఆఫీసు, సెంట్రల్ ఆఫీస్కి వెళ్తాం. మేము సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఈ లెటర్ ఇవ్వాలి, నేను సెన్సార్ చేయను అని లెటర్ ఆయన ఇవ్వడు, ఎందుకంటే ఇస్తే ఆయన ఉద్యోగం పోతుంది కాబట్టి. కాబట్టి మేము నెక్స్ట్ స్టెప్ సెంట్రల్ బోర్డుకి వెళ్ళాలి, ఫస్ట్ ఆయనతో మాట్లాడాలి. ఈరోజు మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చే ఇన్పుట్ ప్రకారం నిన్న లైవ్లో ఆయన నో కామెంట్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు టీవీ లైవ్లో. కాబట్టి ఆయన టీవీ లైవ్లో కామెంట్ చేయరు, మేము వెళ్ళినప్పుడు రిప్లై చేయరు, కనీసం కలవరు కాబట్టి
ఈరోజు కలిస్తే ఓకే, కలవకపోతే నెక్స్ట్ స్టెప్ లీగల్గా తీసుకుంటాము, ఆయన మీద కేసు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. హ్యూమన్ రైట్స్ వయోలేషన్ అది. బేసిక్గా శీలవతి మూవీ అనేది షకీలా గారి 249 ఫిలిమ్స్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఇది సెన్సార్ వాళ్ళు ఇలా చేయటం అనేది నిన్న లైవ్లో కూడా చూస్తే ఎవరి దగ్గర ఏం లేదు, మాట్లాడటానికి కూడా ఏం లేదు. ఎందుకంటే సెన్సార్ ఆయన ఇవ్వాలి, సెన్సార్ బోర్డు మెంబర్గా ఆయన ఇవ్వాలి సెన్సార్. కానీ సెన్సార్ ఇవ్వడు. సెన్సార్ కనీసం సినిమా చూడకుండా టైటిల్ మారిస్తే చూస్తా అంటే టైటిల్ మార్చే హక్కు ఆయనకి లేదు. మేము దీనికోసం లీగల్గా వెళ్దాం అనుకుంటున్నాము. ఇది ప్యూర్ కామెడీ, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్, ఈ మూడు బ్లెండ్ అయిన సినిమాలు తెలుగులో లేవు. కాబట్టి దీన్ని మేము ఒక ల్యాండ్ మార్క్ ఫిలింగా, ప్రెస్టేజియస్గా తీసుకొని ప్రమోషన్స్ చేస్తూ ఇంత ఖర్చు పెట్టి, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి లాస్ట్కి వచ్చేసరికి ఇలా జరగటం అనేది మాకే బిజినెస్ లాస్. దీనివల్ల ఫైట్ చేయండి ఫైట్ చేయండి అన్నారు, కానీ మేము ఫైట్ చేస్తున్నాము. ఖచ్చితంగా టైటిల్ మార్చేది అయితే లేదు. కాబట్టి షకీలా 250th ఫిలిం టైటిల్ శీలవతే ఉంటుంది. విల్ ఫైట్ ఫర్ ఇట్. సెన్సార్ ఆఫీసర్తో మేము మిగతా మాట్లాడి డిస్కస్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.